నమస్కారం. ఈ రోజు ఎపిసోడ్ లో మనం 10వ తరగతి ప్రథమ భాష నుండి తెలుగు వాచకం ప్రథమ భాష నుండి 11వ పాఠం భిక్ష అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఆ పాఠాన్ని మనకి పరిచయం చేసినటువంటి మహాకవి శ్రీనాథుడు. అయితే మనం పాఠంలోనికి వెళ్ళబోయే ముందు ఆ పరిచయం చేసినటువంటి కవి గురించి ముందుగా కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. శ్రీనాథుడి యొక్క కవి పరిచయం. అయితే ఈయన 13 అంటే ఆయన జన్మించింది 1380వ సంవత్సరం అని మనకి చూచాయిగా చెప్పడం జరిగింది. 1470వ సంవత్సరంలో మరణించడం జరిగింది. ఈయన తెలుగు సాహిత్యంలో పేరెన్ని కదన్న కవి శ్రీనాథుడు. ఆయన తల్లిదండ్రులు మారయ్య భీమాంబ. తల్లిదండ్రులు ఎవరు? మారయ్య భీమాంబ. అయితే కొండవీటిని పరిపాలించినటి కొండవీటి రాజ్యాన్ని పరిపాలించినటువంటి పెద్దకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఇతడు విద్యాధికారిగా ఉండేవాడు. ఎవరు? శ్రీనాథుడు. ఎవరి ఆస్థానంలో? పెద్దకోమటి వేమారెడ్డి. పెద్దకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు. ఎవరు? శ్రీనాథుడు. విద్యాధికారిగా పనిచేసేవాడనమాట. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ భిండిమ భట్టును తన వాదనాపటిమతో ఓడించి కనకాభిషేకాన్ని, కనకాభిషేకము అంటే ఏంది, బంగారు కాయిన్స్ ఉంటాయి అనమాట, ఆ బంగారు కాయిన్స్ తోటి ఆయన కనకాభిషేకం చేయించుకున్నాడు. పైనుంచి మనం మామూలుగా దేవుళ్ళకి ఎలా మనకి అభిషేకం చేస్తూ ఉంటాము, పాలాభిషేకం అవన్నీ చూస్తూ ఉంటారు కదా, అలా అతడు విజయనగర రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలతో ఆయన కనకాభిషేకం చేయించుకున్నంత గొప్ప వ్యక్తి శ్రీనాథ మహాకవి. కవి సార్వభౌమ అనే బిరుదు కూడా కలదు. శ్రీనాథుడికి ఇంకా ఏం కలదట? కవి సార్వభౌమ. అనే బిరుదు ఆయనకి ఉంది. ఇంకా ఇతడు రాసినటువంటి, శ్రీనాథుడు రాసినటువంటి కొన్ని రచన కావ్యాలు ఉన్నాయి. ఆ కావ్యాలు ఏమేంటో చూద్దాము. ఒకటి మర్తల చరిత్ర. రెండవది శాలివాహన సప్తశతి. శాలివాహన సప్తశతి. మూడోది పండితారాధ్య చరిత్ర. పండితారాధ్య. పండితారాధ్య చరిత్ర. నాలుగోది శృంగార నైషధం. శృంగార నైషధం. ఐదు భీమఖండం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇతని రచనలు. కాశీఖండం, హరవిలాసము. ఇక్కడ చూడండి, హరి అంటేనేమో విష్ణు గురించి చెప్పేది, హర అంటేనేమో శివుడి గురించి తెలియజేసేదాన్ని హర అంటారు. హరహర మహాశంభో అని అంటారు కదా. హరినారాయణ అంటే విష్ణుమూర్తి, హర అంటే పరమేశ్వరుడు. నెక్స్ట్ ఎయిత్ది ధనుంజయ విజయం. ధనంజయ విజయం. క్రీడా విరామం. క్రీడా విరామం. శివరాత్రి మహత్యము. తర్వాత పది శివరాత్రి మహత్యము.
పల్నాటి వీర చరిత్ర మొదలగునవి పల్నాటి వీర చరిత్ర మొదలగునవి ఇతడి యొక్క కావ్యాలు గ్రంథాలు అని కూడా చెప్పవచ్చును అయితే ఇలాంటి ఈ రచనలన్నీ శ్రీనాథుడు చేయడం జరిగింది ఇక చమత్కారానికి లోకానుశీలతకు ఇంకా రసజ్ఞతకు ఈయన పెట్టింది పేరు జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు కూడా ఈయన చాలా చెప్పడం జరిగింది ఇంకా చెప్పాలి అనుకుంటే శ్రీనాథుడి గురించి ఎంత చెప్పినా గాని మనకి సమయం అనేది సరిపోదు ఇంకా ఉద్దండ లీల ఉభయవాక్ ప్రౌఢి రసాభ్యుచిత బంధము సూక్తి వైచిత్రి తన కవిత లక్షణాలు అని చెప్పుకున్న శ్రీనాథుడు సీత పద్యాలు రచనలలో ఆయనకు ఆయనే మేటి అంటే ఆయన అందులో సీత పద్యాలు రాయడంలో ఆయనకి సాటి ఎవరు లేరు అని చెప్పడం జరుగుతుంది ఇక మనము ఈ పాఠంలోనికి భిక్ష పాఠంలోనికి ప్రవేశికలో ప్రవేశించినట్లయితే ఈ భిక్షలో మనకి ఏం చెప్తున్నారు దేని గురించి ఉంది అని అంటే ఇది అంతా శ్రీనాథుడు మనకి భిక్ష అనే దాని గురించి చెప్తున్నాడు అన్నమాట అందులో అయితే ఈనాడు భిక్ష అనే మాట కేవలము అడుక్కు తినడము అనే అల్పార్థానికి పరిమితం అయిపోయింది అల్పార్థము అంటే చిన్న చాలా తక్కువ అర్థానికి ఇదైపోయింది పరిమితం అయిపోయింది కానీ ఒకప్పుడు భిక్ష అనేది ఒక పరమ పవిత్రమైనటువంటి పదము శివుడు ఆది భిక్షువుగా ఉన్నాడు ఎవరు శివుడు ఆది భిక్షువు ఆదినేమి అడిగేది అని మనకి సిరివెన్నెల సినిమాలో పాట ఉంది ఆది భిక్షువు ఎవరు శివుడు అయితే అలా ఆది భిక్షువుగా ప్రసిద్ధి అంటే పేరెన్నిక గన్నవాడు గురువులు శిష్యులకు జ్ఞాన భిక్ష పెట్టేవాళ్ళు అంతేకాకుండా ఇక్కడ భిక్ష అంటే ఉట్టిగా ఆహారం వేయడమేనా జ్ఞానాన్ని బోధించడం కూడా భిక్షనే అది కూడా ఉచితంగా అయితే జ్ఞాన భిక్ష పెట్టేవాళ్ళు బుద్ధుడు భిక్షా ధర్మంతోనే జీవనం కొనసాగించాడు అయితే చూడండి బుద్ధ భగవానుని చూసుకున్నట్లయితే ఆయన తన భిక్షతోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ తన జీవన మోక్షానికి చేరుకోగలిగాడు అయితే బౌద్ధులందరికీ అదే జీవన సూత్రంగా కూడా ఉండేది అందుకే బౌద్ధ ధర్మంని తీసుకున్నటువంటి వాళ్ళు బౌద్ధులందరూ భిక్షాటనతోనే వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు అంటే అలా జీవితాన్ని గడుపుతూ ఉంటారు బుద్ధుడు భిక్షా ధర్మంతోనే జీవనం సాగించేవాడు ఇక గురుకులంలో చదువుకునే రాజకుమారులైనా కానీ భిక్షాటనంతోనే విద్యార్థి జీవితం అంతా గడిపేవారు అంటే నేను పలానా రాజధానికి యువరాజుని నేను మా నాన్నగారు చక్రవర్తి ఇన్ని రాజ్యాలకు నేను యువరాజుని అయ్యుండి నేను అడుక్కు తినడమా ఈ విద్యలు నేర్చుకోవాలంటే నేను భిక్షాటన చెయ్యాలా అని ఎటువంటి కండిషన్స్ అంటే ఎటువంటి ఏ విధమైనటువంటి చర్యలు లేకుండా అంటే ఏ విధంగా కూడా ఇలాంటి ఆంక్షలు లేకుండా అందరూ సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు చూడండి పాఠశాలలో కూడా ఎందుకు యూనిఫామ్ పెట్టడం జరుగుతుంది డబ్బున్నవాడు పేదవాడు అనే ధనిక పేద అనే భేదం అనేది తెలియకుండా ఉండడానికి యూనిఫామ్ అనేది పెట్టడం జరుగుతుంది అంటే ఏంటి ఒక క్రమశిక్షణలో అలవడతారు పిల్ల విద్యార్థులు విద్య నేర్చుకోవడానికి వచ్చినప్పుడు వారిలో ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది తేడా అనేది ధనిక పేద అనే తేడా అనేది వారిలో కనిపించదు అనే ఉద్దేశంతో అందరికీ ఒకే విధమైనటువంటి యూనిఫామ్ అనేది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు రాజకోటకు వచ్చి నేను యువరాజుని అని చెప్పి బోలెడన్ని నగలేసుకుని మంచిగా పట్టుపంచ కట్టుకుని చక్కని బట్టలు వేసుకుని ఆయన హుందాగా తిరుగుతూ చదువుకుంటూ ఉంటే పేద విద్యార్థి చినిగిన బట్టలతో మాసిన బట్టలతో వచ్చి అక్కడ పక్కన కూర్చొని చదువుకోలేరు కదా అందుకని గురుకులంలో ఎవరు విద్యను అభ్యసించినా కానీ ప్రతి విద్యార్థి వాడు ఎంతటి వాడైనా కానీ గురుకులంలో మాత్రం గురువు శిక్షణ పొందినంత కాలం వాళ్ళు సమానంగానే ఉండాలి అందరూ ఏ విధంగా అయితే నడుచుకుంటున్నారో వీరు కూడా అదే విధంగా నడుచుకోవాలి కాబట్టి రాజకుమారులనే కాకుండా ఎవరనే చూడరు ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి కూడా భిక్షాటనతోనే ఆ విద్యాభ్యాసాన్ని మొత్తం ఆ కాలాన్ని మొత్తం గడపాలన్నమాట ఇది అక్కడ ఉన్నటువంటి రూల్ అయితే ఈ విధంగా గడిపేవారు భిక్ష పెట్టేవాళ్ళు కూడా అది మహాపుణ్యకారంగా భావించేవాడు అదే ఇప్పుడు భిక్షాటనకు వస్తే ఏ వెళ్ళమ్మా వెళ్ళి చేయకాలేదు పోమ్మా పో అని
చెబుతా ఉంటారు. అంతేకాకుండా నీ పని పాట లేదా కాలు చేయి బాగుంది కదా ఎందుకు కడుక్కొని తింటున్నావు అని అంటారు. కానీ అప్పట్లో భిక్షకు ఎప్పుడు ఎవరు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే అది ఒక పవిత్రమైనటువంటి కార్యంగా వాళ్ళు భావించేవారు. అంతేకాకుండా ఇప్పుడు భిక్షాటికి ఇంకెవరైనా వస్తే ఇంట్లో పాడైపోయినటువంటి అన్నము, గుజ్జు పట్టిపోయినటువంటి పచ్చడి, ఆ ఇలాంటివన్నీ వేసి పెడతా ఉంటారు అన్నమాట. మనకి పనికిరానివన్నీ చేస్తారు భిక్షలో. కానీ ఒకప్పటి కాలంలో, ఆనాటి కాలంలో భిక్ష అంటే మనము వండుకున్నటువంటి ఆహారంలో ఎన్ని రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను వండుకుంటామో మొట్టమొదటిగా ఆ భిక్షకు వచ్చినటువంటి వ్యక్తికి వాటన్నింటినీ సంపూర్ణంగా ఒక చక్కని పళ్ళెంలో తీసుకుని వెళ్ళి వాటిని అంటే ఆ భిక్షకు వచ్చిన వారిని అతిథి మర్యాద చేసి వాళ్ళకి భిక్షను ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆనాటి సాంప్రదాయం. అంటే అంత పవిత్రంగా ఉండేది భిక్షాటన అనేది. కానీ ఇప్పుడు మాత్రం భిక్షాటన అనేది పరమ నీచంగా మారిపోయింది. అయితే మహాపుణ్యకార్యంగా భావించేవారు. తన ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి పూజించేవారు, భిక్ష సమర్పించేవాళ్ళు. అయితే భిక్షాధర్మంతో చరించినటువంటి వేదవ్యాస మహర్షి కాశీనగరంలో పొందినటువంటి అనుభవం ఏమిటో అంటే, ఈ వేదవ్యాసుడికి 10,000 మంది శిష్యులు ఉన్నారు. అయితే మనకి మహాభారతాన్ని రాసింది వేదవ్యాసుడే అన్నమాట. అయితే ఈ 10,000 మంది శిష్యులతో కూడి ఆయన భిక్షాటన చేస్తూ ఎక్కడ అన్నపూర్ణాదేవికి నిలయమైనటువంటి కాశీ మహానగర పట్టణంలో ఆయన భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని, కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు. ఆయన్ని పరీక్షించదలిచి పార్వతీ పరమేశ్వరులు ఆయనకు ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది. అయితే ఆ పరీక్షకు కూడా అంటే ఆ పరీక్షను ఏ విధంగా వేదవ్యాసుడు ఎదుర్కొన్నాడు, అంటే ఏ విధంగా తను దాన్ని స్వీకరించాడు, ఎలా దాన్ని ఎదుర్కోగలిగాడు అనేది ఈ పాఠంలో మనకి చెప్పడం జరిగింది. అయితే కోపం అనేది కూడా మనిషికి ఏ అంటే తనలోని ఆలోచన శక్తిని ఏ విధంగా నశింప చేస్తుంది అనేది కూడా ఇక్కడ వేదవ్యాసుడి ద్వారా మనం ఈ పాఠంలో తెలుసుకోవచ్చును. అయితే ఈ కాశీనగరంలో పొందినటువంటి అనుభవాన్ని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాము. అయితే నేను ఇక్కడ ఇప్పుడు పాఠం యొక్క సారాంశం మాత్రమే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనం పాఠం అంటే ఆ సారాంశం ఏంటి, అసలు ఈ కథ ఏంటి అనేది మనము ప్రస్తావనలోనికి వచ్చినట్లయితే, సమస్త విద్యలకు గురువైనటువంటి, సమస్త విద్యలు అంటే ఏది, చాలా రకాలైనటువంటి విద్యలకు గురువైనటువంటి వ్యాస మహర్షి తన శిష్యులతో కూడి, ఎంతమంది శిష్యులు, 10,000 మంది శిష్యులు, 10,000 మంది శిష్యులతో కూడి ఎక్కడికి వచ్చాడట, ఈ కాశీ మహానగర పట్టణంలో పట్ట పగలు నడివీధున మండుటెండలో కాశీనగరంలో బ్రాహ్మణ వీధిలో భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతున్నాడట. ఇలా తిరుగుసాగాడు అక్కడ అప్పట్లో. చూడండి, ఇప్పుడు కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో, కొన్ని కొన్ని ఊర్లలో మనకి ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క జాతికి, అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వీధులు ఉండేవన్నమాట. వీధి అంటే ఏంది, సందు, గల్లీ. అయితే కోమట్టి వాళ్ళందరూ ఒక ఒక వీధి అంటే ఒక గల్లీలో, ఆ బ్రాహ్మణులంతా ఒక గల్లీలో, శూద్రులంతా ఒక గల్లీలో, ముస్లింలంతా ఒక గల్లీలో, ఈ విధంగా ఉండేవారు అనమాట. అంటే ఒక్కొక్క కులం వారు ఒక్కొక్క వీధుల్లో ఉండేవారు. అయితే ఇతడు మాత్రం వేదవ్యాసుడు ఎక్కడ వెళ్ళాడట, కాశీ మహానగరం అనే పట్టణంలో మిట్ట మధ్యాహ్నం నట్ట నడి నట్ట నడి అంటే మధ్యాహ్నం మండు టెండలో బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళాడు భిక్షాటన కోసం, ఎవరితో, శిష్యులతో కూడి. అలా ఇల్లు తిరుగుతూ ఉన్నాడనమాట. అప్పుడు భవతీ భిక్షాం దేహి అంటూ ఒక ఇంటి ముందుకు వచ్చి ఒక ఇంటి ఇల్లాల్ని భిక్ష అడగడం అంటే మొదలు పెట్టడం జరుగుతుంది అనమాట. ఆ ఇంటి ఇల్లాలు వండుతున్నాము మళ్ళీ రా అని చెప్పి పంపించి వేయడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకున్నానా, ఇక్కడ భిక్షాటనకు వెళ్తున్నారు అని అంటే తలుపు కొట్టి ఆ ఇంట్లో ఉన్న మనిషి వచ్చేంత వరకు అమ్మా భిక్షాం దేహి అంటూ 10 సార్లు అడగరు. ఒక్కసారే వాళ్ళు భవతీ భిక్షాం దేహి అని అంటారు, ఏ ఇంటి గర్ప ముందుకైనా వెళ్ళి. ఆ ఒక్క మాటకి ఆ ఇంటి నుండి వాళ్ళు పలికినట్లయితే సరే, పలకనట్లయితే అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతేకాని వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఏ మూలనో ఉన్నా కానీ వాళ్ళు బయటకు వచ్చేంత వరకు అమ్మా 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 అంటూ అక్కడ తలుపుకాడ గేట్ కాడ కూర్చోరనమాట. అయితే ఈ విధంగా ఈ భిక్షను అడగడం జరుగుతుంది. ఒక ఇంటి ముందుకి వచ్చి వేదవ్యాసుడు తల్లి భవతి భిక్షాం దేహి అని అంటే ఆ ఇంటి ఇల్లాలట ఏం చెప్పిందట, వండుచున్నాం ఇంకా వంట పూర్తి కాలేదు మళ్ళీ రా, అంటే వెళ్ళిపో అని చెప్పదు మళ్ళీ రా అనేది అక్కడి అప్పటి సంస్కారం అన్నమాట.
అంటే భిక్షాటనకు వచ్చిన వాళ్ళని ఏ విధంగా వాళ్ళు గౌరవిస్తున్నారు, ఒకవేళ పెట్టాలని మనసులో లేనట్లయితే మళ్ళీరా అని చెప్తారన్నమాట. మరొక స్త్రీ ఇంటికి వెళ్ళారట, ఆమె కూడా మళ్ళీ రండి అని చెప్పిందట. అయితే ఇంకొక రోజు ఇలా ఒక రోజు మొత్తం గడిచిపోయింది, ఎక్కడా వాళ్ళకి భిక్షాటన దొరకలేదు. మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళారు. అయితే ఇంకొక రోజు వెళ్తే ఆమె, నేను దేవకార్యంలో ఉన్నాను. దేవకార్యము అంటే ఏంటి, ఇక్కడ పెద్దలకి మనం పితరులకి చనిపోయినటువంటి వారికి మనము తద్దినాలు అన్ని పెడుతూ ఉంటాం కదా, వాటిని దేవకార్యాలు అంటారన్నమాట. ఆ రోజు గుడికి వెళ్ళడం గానీ లేదా భిక్ష వేయడం గానీ దీపం పెట్టడం గానీ చేయరన్నమాట దేవుడికి. అయితే ఆ రోజు ఆ ఇంటికి ఇంకొక ఇంటికి వెళ్ళాడనమాట. వెళ్తే అక్కడ ఏం జరిగిందట, ఈ రోజు మా ఇంట్లో దేవకార్యం జరుగుతున్నది అని చెప్పిందట అని చెబుతుంది. ఇక మళ్ళీ అక్కడి నుంచి అక్కడి నుంచి భిక్ష స్వీకరించారు వాళ్ళు. ఇంకా వేరొక ఆమె అసలు తలుపే తెరవడం లేదట, పిలిచినా కానీ తలుపు తెరవడం లేదట. మళ్ళీ అలా ఆ రోజు గడిచిపోయినది. ఇక కాశీ మహానగరంలో గృహిణులు అన్నపూర్ణాదేవికి ప్రియమైనటువంటి చెల్లెలు అంటే స్నేహితులుగా పేరుగాంచారు, అంటే ప్రియ భక్తురాలుగా పేరుగాంచినటువంటి వారు అనమాట కాశీ అన్నపూర్ణ దేవి. కాశీ అన్నపూర్ణాదేవి అంటే సాక్షాత్ పరమేశ్వరుని యొక్క భార్య. వాళ్ళు భిక్షార్థమే వచ్చిన వారికి వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి ఏ విధంగా ఇస్తారట భిక్ష చూడండి. భిక్షాటనకి ఎవరైనా వచ్చినట్లయితే ఆ భిక్షను స్వీకరించడానికి వచ్చిన వారికి వాళ్ళట ఇంటి ముందు చక్కగా ఆవు పేడతో పేడ కళ్ళాపి చల్లి చక్కగా వరిపిండితోటి ముగ్గు వేసి దాని తర్వాత కాళ్లకు వాళ్ళని మధ్యలో నిల్చోబెడతారు. మధ్యలో నిల్చోబెట్టి కాళ్లకు చేతులకు కడుక్కోవడానికి నీళ్ళని ఇచ్చి నాలుగు అంచులు కలిసేటట్టుగా కాళ్ళని కడుగుతారనమాట. అలా అంతేకాకుండా ఇక అక్కడ వాళ్ళకు ఒక చిన్న ముగ్గు వేస్తారన్నాం కదా, ఆ ముగ్గును ఏ విధంగా వేస్తారట, నాలుగు అంచులు కలిసేటట్టుగా ఒక ముగ్గును గీసి అందులో వాళ్ళు నిల్చున్న తర్వాత అక్కడ పువ్వులు, గంధము, కుంకుమ, పసుపు, అంటే పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, అక్షంతలు అవన్నీ వేసి శుభ్రంగా కడిగిన బంగారు గరిటతో అవన్నీ వేస్తారు. ఒక బంగారు పళ్ళెం కూడా తీసుకుని వచ్చి పెడతారు. దానిలో వేడి వేడి అన్నము, ఇంట్లో చేసుకున్నటువంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు, ఇంత నెయ్యి కూడా అలా రంగరించి వేసి ఈ విధంగా భిక్ష ఇస్తారనమాట. భిక్ష ఇవ్వడం అలా రంగరించి వేసి అభిగరించి అంటే ఏంది, వేసి నెయ్యి వేసి పండ్లు, పరమాన్నము, పిండి వంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ భక్తి విశ్వాసాలు ఉట్టిపడేటట్టుగా వారి చేతి కంకణాలు అంటే గాజులు, ఆడవారు స్త్రీలు ఎప్పుడు గాజులను ధరించేవారు అనమాట. ఎందుకంటే వారికి అది ఒక పవిత్రమైన అంటే ఒక పవిత్రమైనటువంటి పద్ధతిగా వాళ్ళు పాటించుకుంటూ ఉంటారనమాట. స్త్రీలు చేతులకు గాజులు వేసుకోవడం అనేది ఒక ఆచార సాంప్రదాయము. అయితే ఆ విధంగా వాళ్ళ చేతి యొక్క కంకణాలు, గాజులు పరస్పరము అంటే ఈ విధంగా పరస్పరము ఈ విధంగా గాజులు కిందకి పైకి అంటే పెడుతూ ఉంటే వస్తూ ఉంటది కదా శబ్దము, ఆ విధంగా ఒకదానికొకటి కొట్టుకుంటూ ఉండగా తన అందమైన చేతులతో భిక్షకులకు భిక్షను సమర్పించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా భిక్షాటన అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక అటువంటి పుణ్య స్త్రీలు ఉన్నటువంటి ఈ నేలలో ఒక్కరైనా కానీ భిక్ష సమర్పించడం లేదా, అలా ఉంది అని అంటే చాలా ఆశ్చర్యంగా ఉందే నాకు అని చెప్పి ఈ రోజు అని ఈ మనసులో అనుకుంటున్నాడు అనమాట ఎవరు, వేదవ్యాసుడు. అయితే ఈ రోజు ఉదయమే లేచి ఏ పాపిష్టిమో అని ముఖం చూసి తిన్నావు కదా నాకు అని అనుకున్నాడు వేదవ్యాసుడు. అందుకే ఈ రోజు ఎక్కడ ఆహారం దొరకడం లేదు అని అనుకున్నాడు. సరే ఒక భిక్షాటనం మాని ఈ రోజుకు ఉపవాసమే చేద్దాము అని అనుకున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా కానీ మనకు ఒక బ్రాహ్మణ వాటిక అంటే ఏంది ఇల్లు, వాటికలో ఉపవాసాంత భోజనానికి సరిపడా భిక్ష అనేది మనకి దొరుకుతుంది కదా అని అనుకున్నాడు ఆ రోజుకి. అయితే అలా అని వేదవ్యాసుడు శిష్యులతో ఆ రాత్రి మండపంలో అంటే ఆ రాత్రి మఠంలో గడిపి మరునాడు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులు తాను వేరువేరుగా విప్రవాటికల్లో, విప్రుడు అంటే ఏంది బ్రాహ్మణుడు, విప్రుడు అంటే ఎవరు బ్రాహ్మణుడు, వాటిక అంటే ఏంది గృహం లేదా ఇల్లు,
వాటికంటే ఏంది గృహము లేదా ఇల్లు అయితే ఇలా విప్ర వాటికల్లో భిక్షాటన చేయసాగారు కానీ మొదటి రోజు లాగానే విశ్వనాథుని మాయ వల్ల విశ్వనాథుడు అంటే ఎవరికడ పరమేశ్వరుడు పరమేశ్వరు పార్వతి పరమేశ్వరులు వేదవ్యాసుని పరీక్షించాలనుకున్నారు కదా అతడి మాయ వల్ల ఆ రోజు కూడా వాళ్ళకి భిక్ష అనేది దొరకలేదు అయితే దాంతో బాధపడి కోపంతో భిక్ష భిక్ష పాత్రను ముక్కలు ముక్కలయ్యేటట్టుగా నట్ట నడివీధిలో ఈ విధంగా ఇసిరి కొట్టడం జరిగింది ఆవేశం ఎక్కువైపోయింది ఇక్కడ చూడండి కోపం అనేది సహ మానవులకే కాదు వచ్చేది గొప్ప వ్యక్తులకి కూడా కోపం కోపాన్ని అణగదొక్కడం చాలా కష్టము అనేది మనకి అంటే అరిషడ్వర్గాలను జయించినటువంటి వేదవ్యాసుని వల్లనే కోపాన్ని అధిగమించడం కాలేదట అంటే కోపం రావడంతో మన ఆలోచన అయితే అలా వేదవ్యాసుడు ఆ రోజు మొత్తం ఉపవాసంతో ఉండిపోయాడు భిక్షాపాత్రల్ని ఆ కోపంతో వీధిలో విసిరి కొట్టాడు ఆవేశంతో ఈ కాశీ పట్టణంలో నివసించే వారికి మూడు తరాల దాకా ఎవరికి తిండి దొరకవద్దు ధనము విద్య మోక్షం అనేది ఏవి లేకుండా చేయాలి అని చెప్పి శాపం పెట్టాలని అంటే కోపంలో ఆవేశంతో ఆలోచన జ్ఞానాన్ని అంటే ఆలోచన జ్ఞానం అనేది నశించిపోవడం జరిగిందనమాట అంటే అతనికి అన్నం పెట్టలేదు ఆకలి దొరకలేదు ఆకలితో మాడిపోతున్నాడు కడుపు మాడిపోతుంది అనే ఉద్దేశంతో ఒక్క పూట అన్నం దొరకకపోతేనే నీవు ఇన్ని సంవత్సరాలు ఇంతకాలము నీకు అన్నం పెట్టినటువంటి అన్నపూర్ణాదేవికి నిలయమైనటువంటి ఆ కాశీ మహానగర పట్టణంలో ఉన్నట్టు నివసించేటటువంటి వారికి నీవు విద్య ధనం మోక్షం అనేది లేకుండా ఉండాలి మూడు తరాల వరకు అని అంత అంటే కోపంలో నీ ఆలోచన అది ఏమైనది అలా శపిస్తావా శపించబోతావా అని చెబుతున్నారు అలా ఆకలి దప్పులతో బాధపడుతున్నటువంటి వేదవ్యాసుడు శపించబోయే సమయంలో ఒక బ్రాహ్మణ మందిరపు వాకిట పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలోకి వచ్చింది వేద పురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞాన స్వరూపిణి అయినటువంటి ఆ ముత్తైదువ కాశీనగర అనే స్వర్ణ పీఠాన్ని స్వర్ణము అంటే ఏంది బంగారు శిఖరాన్ని అధిరోహించి ఉన్నటువంటి అంటే బంగారు శిఖరంపై బంగారు సింహాసనంపై అధిరోహించినటువంటి ఉన్న ఆదిశక్తి చేతికి ధరించినటువంటి ఎలాంటి వంట రత్న కంకణాలు ఈ విధంగా రత్న కంకణాలు గల్లు గల్లుమని గల్లు గల్లుమని అనడంతో చెయ్యి ఊపుతూ ఈ విధంగా చెయ్యి ఊపుతుందట ఓ మహా ఓ సంయమీంద్ర ఇటురా అని పిలిచింది అంటే గొంతు దాకా తినడానికి నీకు భిక్ష దొరకలేదని ఇంతగా చిందులు తొక్కుతున్నావు కదా ఇది నీకు న్యాయమేనా మంచిదా బాగుందా నిజంగా నీవు శాంతుడవైన పిడికెడు వరి గింజలు తో కాలం వెళ్ళబుచ్చేవారు శాకాహారంతో దుంపకూరలు తినేటటువంటి వారు అంటే ఆ విధంగా సరిపెట్టుకునేటటువంటి వారు రోళ్ళు అంటే అప్పట్లో తిరగలి ఉండేదనమాట తిరగలిలో తిరగ అంటే అన్ని ధాన్యాలు వేసి తిప్పుతా ఉంటారు పిండి కింద పడుతుంది నూకలు కొంచెమైనా ఉంటే అవి చిందరబందరగా పడతాయి అనమాట అవి ఏరుకొని తిని జీవితాన్ని సాగించేటటువంటి మునులు నీకంటే తెలివి లేని వాళ్ళ వారు శపించలేకనా అని చెబుతుందనమాట ఓ మని మునిశ్రేష్ట మునిశ్రేష్ట అంటే ఏంది మునుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా అంటే గొప్పవాడా ఉన్న ఊరు కన్న తల్లితో సమానము అనే నీతి నీకు తెలియదా అంతకంటే విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మి అయినటువంటి ఈ కాశీనగరం మీద నీవింత కోపం చూపించడం తగునేనా ఇది నీకు భావ్యమా అని మందలించింది పార్వతీదేవి కేవలం భిక్ష దొరకలేదనే నెపంతో బాధపడి నీలాంటి ఉత్తముడు అంటే గొప్పవాడు విశిష్టమైనటువంటి చాలా గొప్పదైనటువంటి కాశీనగర మహానగరాన్ని శపించాలనుకుంటున్నాడా ఇది మంచిది కాదు నీకు మా ఇంటికి భోజనానికి రా ఈ సమయంలో నిన్ను ఎక్కువ బాధపెట్టడం మా వంటి గృహిణులకు మంచిది కాదు ఎందుకంటే నువ్వు ఆకలితో ఉన్నావు కదా మా ఇంటికి భోజనానికి రా తిని కూర్చున్న తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాము నీతో కొన్ని కాలక్షేపం చేస్తాను కొన్ని మాటలు మాట్లాడతా అని చెప్పింది మహాశాద్ది ఇప్పుడు మనం బాగా ఆకలేస్తుంది రెండు మూడు రోజుల నుంచి తిండి తినటువంటి వాడిని పిలిచి నువ్వు శ్రీరంగనీతులు చెప్తుంటా వింటాడా
తిట్టిపోతాడు ఇంకా. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, ఇప్పుడు అన్నం పెట్టి కొంత కడుపు నింపి అప్పుడు మనం మంచి మాటలు చెప్తే వాళ్ళకి బుర్రలోకి ఎక్కుతాయి. అలా పార్వతీదేవి కూడా ఆ మహాసాధ్వి అయినటువంటి పార్వతీదేవి కూడా వ్యాసుని వేదవ్యాసుని పిలిచిందనమాట. తల్లి, సూర్యుడు అస్తమిస్తున్నాడు, నేనే కాదు నాతో పాటు ఎంతో మంది శిష్యులు ఉన్నారు, శిష్యులతో కలిసి భుజించాలి అనేది నా వ్రతము. నేను ఒక్కడనే ఆహారాన్ని స్వీకరించను, నా శిష్యులందరితో కలిసి తింటాం ఏదైనా కానీ నీ మీ ఇంత నేను ఒక్కడిని భుజించలేను. ఈరోజు నిన్నటికి మరునాడే కదా, అంటే నిన్నట్లాగే ఈరోజు కూడా ఉపవాసం తప్పదు అని అంతరార్థము. అంటే అంతమందికి ఆమె ఆహారం పెడుతుందో పెట్టదో నా ఒక్కడికే అనుకుని పిలుస్తుందేమో అని అనుకున్నాడు అనమాట. అని వేదవ్యాసుడు పలుకగా కొంచెం నవ్వి పద్మముఖి అయినటువంటి ఆ ఇల్లాలు, సరేలే మునీంద్ర, విశ్వనాథుని దయ వల్ల ఎంతమంది వచ్చినా కామధేను వలె కోరినటువంటి పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను, నీ శిష్యగణాన్ని కూడా తీసుకునిరా నీ వెంట అని చెప్పింది పార్వతీదేవి. అలా అనగానే సరే మహాప్రసాదం అని వేదవ్యాసుడు తన శిష్యులను తీసుకుని గంగా నదికి స్నానానికి వెళ్ళి ఆచమనాదులన్నీ పూర్తి చేసుకుని ఇక పార్వతీదేవి ఇంటికి వచ్చాడనమాట. వారి గొడుగు పావుకోళ్ళ, అంటే గొడుగు పావుకోళ్ళ అంటే పావుకోళ్ళ అంటే చెప్పులు అనమాట, వాటికి ఇట్లాగా బుడకలాగా ఉంటుంది పైన, కింద చెక్కది ఉంటుంది అనమాట. అయితే వారి గొడుగు పావుకోళ్ళు, గొడుగు ఆకారంలో బుడుగులు ఉన్నటువంటి పావుకోళ్ళు గిలకలు మోగుతూ ఉండగా చంద్రముఖి అయినటువంటి ఆ ఇల్లాలు వాళ్లకు ఎదురు వెళ్లి ఆహ్వానించింది. శిష్యులతో వ్యాసుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడు ఆమె వడ్డన సాగించింది. ఇది భిక్ష లెసన్లో, అంటే భిక్ష పాఠంలో మనకి శ్రీనాథుడు ఏ విధంగా ఆనాటి భిక్షను అంటే సమర్పించేవారు, ఏ విధమైనటువంటి పద్ధతులు ఆచార సాంప్రదాయాలు పాటించేవారు, భిక్షాటనకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనేది మనకి శ్రీనాథుడు మనకి ఈ పాఠంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా కోపం అనేది అరిషడ్ వర్గాల్లో ఒక భాగమైనటువంటి కోపం అనేది అధిగమించకపోతే, అంటే దానిని మనము అంటే కోపాన్ని మనము నశింపజేసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి పొరపాట్లు జరుగుతాయి, అది సామాన్యమైనటువంటి మానవులకే కాదు గొప్ప మహా తపశక్తి సంపన్నులైన వారికైనా కానీ కోపం అనేది సర్వనాశనానికి వినాశానికి కారణమవుతుంది. కాబట్టి ఆ కోపాన్ని అధిగమించుకోవాలి. ఎంత తపస్సు చేసి ఎన్ని శక్తులు సంపాదించినా కానీ కోపాన్ని అధిగమించినటువంటి వాడే మహా తపస్శాలి అని చెప్పి ఇక్కడ మనకి అర్థమయ్యేటట్టుగా శ్రీనాథుడు మనకి చెప్పడం జరిగింది. ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలతో మీ ముందుకి వస్తుంది మీ సునీత ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.